104 సేవలను గ్రామీణ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని 104 సిబ్బంది జోనల్ మేనేజర్ సుధీర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం తిరుపతి రుయా ఆసుపత్రిలో జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మరియు డిస్ట్రిక్ట్ మేనేజర్ భాస్కర్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలన్న ఉన్నత సంకల్పంతో 104-108 సర్వీసులను ప్రవేశపెట్టిందని వ్యాఖ్యానించారు. ప్రజలు సైతం ప్రభుత్వం ఇస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకుని సమాజంలో ఆరోగ్యవంతమైన పౌరులుగా మెలగాలని కోరారు. ఈ కార్యక్రమంలో జోనల్ మేనేజర్ వెంకయ్య, తిరుపతి ఓయ్ శ్రీహరి, చిత్తూరు ఓయ్ వెంకటేష్ మరియు పైరేట్స్ పాల్గొన్నారు. కావచ్చు, మెడికల్ మీద కావచ్చు, ప్రభుత్వం
సేఫ్టీ మీద, డిఫెన్స్ మీద, అలాగే యాంటిసిపేషన్ మీద దాదాపు 4 రోజులు పైలట్ కాలేజ్ కాదు కాదు మనకి ట్రైనింగ్ లేదు. ట్రైనింగ్ లేదని మీకు తెలిసిన తప్పటి అని చెప్పుకోండి, దాదాపు మీకు తెలిసింది ఒకసారి మళ్ళీ రిమైండ్ చేస్తాం, గుర్తు చేస్తాం అంతే. 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పడుతుంది వాళ్ళకి, ఇప్పుడు మేము కొత్తగా వచ్చి తెప్పించేది ఉండదు. కాకపోతే వెహికల్ మారింది కాబట్టి ఆ వెహికల్లో ఉండే కొత్త సిస్టమ్స్ గురించి చెప్పచ్చు అంతే. ఆ డ్రైవింగ్ గురించి కానీ అన్ని గురించి మీకు దాదాపు మీకు తెలిసి ఉండాలి కదా, కాకపోతే జస్ట్ రిమైండ్ చేస్తాం. మనకు అంత టైం ఉండదు, యాక్చువల్గా 9:30 to 11:30 అయ్యారు, ఆల్రెడీ 11 అయిపోయింది. తొందర తొందరగా కొన్ని పాయింట్ మాట్లాడదు, మీరు ఏ సబ్జెక్ట్ చెప్తే ఆ సబ్జెక్ట్ కదా. ఫస్ట్ ఎందుకంటే మీ ఫస్ట్ వెహికల్ కాబట్టి తొందరగా దాన్ని కంప్లీట్ చేసుకోండి. దాన్ని మాకు వచ్చే కంప్లైంట్స్ వెహికల్ కూడా ఇక్కడ ఉంటే కారణం తర్వాత చూసి చూసుకోవద్దు. ఫస్ట్ ఈ వెహికల్కి వచ్చేది ఎక్కువ స్టార్టింగ్ కంప్లైంట్ అండి. వీడియో ఎట్లు తిరుగుమా, ఎట్లు తిరుగు రాజు. Thank you.